సమయంలో ఆఫర్లను అందించి ఈ వస్తువులను ఎప్పుడు తీసుకోకపోతే చాలా మిస్ అవుతారు అనే భ్రమను కలిగించడంలో ఆన్లైన్ ఆఫ్లైన్ సంస్థలు విజయవంతమయ్యాయి. దీపావళి, క్రిస్మస్, ఆ తరువాత నూతన సంవత్సరం ఇలా వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు, ఆఫ్లైన్ స్టోర్లు ఫెస్టివల్ ఆఫర్ల పేరిట భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైంది, కొనుగోళ్లు పోటెత్తుతున్నాయి. ఈ కార్డుపై ఆఫర్, ఆ కార్డుపై ఆఫర్ అంటూ ఆయా సంస్థలు ఊరిస్తున్నాయి. వినియోగదారులు సైతం కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఇదే సమయమని కొందరు బహుమతులు ఇవ్వడానికి కొనుగోలు చేస్తుంటే మరికొందరు భవిష్యత్తులో పనికొస్తాయిలే అనే ఉద్దేశంతో ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఓ విధంగా ఈ అలవాటు భవిష్యత్తులో మీ ఆర్థిక జీవనంపై ప్రభావం చూపొచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు వీలైనన్ని ట్రిక్కులు ప్రయోగిస్తాయి. రెండు కొంటే ఒకటి ఉచితం, 80% డిస్కౌంట్, 50% క్యాష్ బ్యాక్ అని ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో భారీగా డిస్కౌంట్ వస్తుంది అనే ఆశతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. ఇది కేవలం మిమ్మల్ని ఆకర్షించడానికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తించండి. మీకు ఒకటి మాత్రమే అవసరం అయినప్పటికీ వాటిలో మూడు కలిసి కొనుగోలు చేసినప్పుడు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఖర్చు చేసే సొమ్ము కంటే ఎక్కువ విలువైనవి లభిస్తున్నాయని మీరు అనుకుంటారు. ఇలాంటి అలవాట్లు మానుకోవాలంటే కొనుగోలు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు పండుగలకు ఒక అర్థవంతమైన బడ్జెట్ను తయారు చేసుకోండి. ఖర్చుల కంటే పెట్టుబడులకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడుల ప్రణాళికను అనుసరించి పూర్తి పెట్టుబడులకు కేటాయించిన తరువాతే మీకు అవసరమైన వస్తువులు, పండుగకు ఇతర వస్తువులు కొనుగోలు చేయాలి. అనుకున్నంత బడ్జెట్ దాటితే కొనుగోలు ఆపేయండి.